హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ. నేను ప్రవళిక కస్తూరి అండి. నార్మల్గా సిల్వర్ జ్యువెలరీ అంటే లైక్ 9.5 సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్. లైక్ నార్మల్గా మనకి గోల్డ్లో ఎలా అయితే దొరుకుతాయో లైక్ జ్యువెలరీ, లైక్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ అండ్ విక్టోరియన్ సీజర్స్ సేమ్ అలానే ఉంటాయండి ప్రోడక్ట్స్ అన్ని. బట్ బేస్ మెటల్ వచ్చేసి సిల్వర్. లైక్ నార్మల్ సేమ్ గోల్డ్ కారిగర్స్తోనే మనము ఇచ్చి చేయిస్తాము, సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి చూడండి కలెక్షన్ అంతా. లైక్ మన దగ్గర వచ్చేసి లైక్ విక్టోరియన్ కలెక్షన్ ఉంటుంది, నక్షి ఉంటుంది, సీజెట్, అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అండ్ మన స్టోర్ వచ్చేసి దిల్చుక్ నగర్, ఏస్ట్రా నగర్ అండ్ చందా నగర్. ఈరోజు మనం వచ్చేసి దిల్చుక్ నగర్ స్టోర్లో ఉన్నాం, ఆపోజిట్ పిల్లర్ నెంబర్ A1554. నెక్స్ట్ స్టోర్లో కలెక్షన్ చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ ఒక బ్రైడల్ సెట్ చూసుకుందాము. ఇది వచ్చేసి గుట్టపు సదులో బ్రైడల్ సెట్. మనకు నార్మల్గా లైక్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉంది కదా, లైక్ ఎంగేజ్మెంట్కి లైక్ ఇలా స్టైల్ చేసింది కదా, లాంగ్ గుట్టపుసలు అండ్ షార్ట్ తోని వడ్డ్యానంతో సేమ్ అలానే కొంచెం సిల్వర్లో అండి. లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్. ఇది ఇక్కడ వడ్డానం వచ్చేసి నార్మల్గా లాంగ్ హారం లాగా కూడా వాడుకోవచ్చు అండ్ లైక్ వడ్డానం లాగా కూడా స్టైల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ కుందన్ ఫిట్టింగ్ ఉంది ఇక్కడ. అండ్ దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టిక్కా బ్యాంగిల్స్ ఇక్కడ మనం సెట్ చేసిస్తాము. కంప్లీట్లీ బ్రైడల్ సెట్ అండి. లైక్ మనము బనారస్ శారీస్కి ఆర్ కంచిపట్టు శారీస్కి స్టైల్ చేసుకోవచ్చు, సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి మొజనైట్ స్టోన్స్తో నక్షిలో వచ్చింది. ఇప్పుడు గోల్డ్లో వస్తుంది కదా మొజనైట్ నక్షి, సేమ్ అలానే మనం సిల్వర్లో తీసుకొచ్చాము. కస్తూరి సిల్వర్ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటంటే సేమ్ గోల్డ్ పిక్స్ తీసుకొచ్చి, లైక్ గోల్డ్ వేసుకున్నవి లైక్ ఇన్స్టాగ్రామ్లో పింట్రెస్ట్లో ఉంటాయి కదా, సేమ్ అదే పిక్ తీసుకొచ్చి మాకు ఇక్కడ స్టోర్లో చూపిస్తే మేము ఒక 30 to 35 డేస్ మేకింగ్కి తీసుకొని సేమ్ మీకు ఎలా ఉందో అదే అవుట్పుట్ తీసుకొచ్చిస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నక్షి విత్ మొజనైట్లో లాంగ్ హారం వచ్చింది. అండ్ సేమ్ దాని కాంప్లిమెంట్లోనే సేమ్ కంటి మోడల్లో వచ్చింది. ఇప్పుడు కంటి ట్రెండ్ అవుతుంది కదా గోల్డ్లో, సేమ్ అదే. ఇక్కడ వచ్చేసి మనకి మొజనైట్ అండ్ సీజ్ స్టోన్స్ వచ్చాయి మిడిల్లో. అండ్ ఇక్కడ చిన్న పికాక్ వచ్చింది. కింద పెండెంట్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్స్ అన్నీ వచ్చేసి పైన అయినా కింద అయినా లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్గా మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి, అన్ని సెమీ ప్రీషియస్ బీడ్స్ అని. మనకి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది ఈ జ్యువెలరీ పైన, 50% రిటర్న్ వాల్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పక్కన నెక్లెస్ వచ్చేసి లైక్ చోకర్ మోడల్లో వచ్చింది, విక్టోరియన్లో చోకర్. ఇది కంప్లీట్లీ విక్టోరియన్ ఫినిషింగ్ అండి. లైక్ మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేసాం, దానికి కాంప్లిమెంటింగ్గానే ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేసాము. అండ్ ఇవన్నీ కాదు, ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది స్టోర్లో. సో మీకు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ స్టోర్ని విజిట్ చేయలేరు అని అనిపిస్తే మనకి కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు. ఆన్లైన్ షాపింగ్ ఉంది అండ్ షిప్పింగ్ వరల్డ్ వైడ్. కుందన్లో చూద్దామండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కుందన్ ఫిట్టింగ్లో వచ్చింది. లైక్ మనకి గోల్డ్లో వస్తుంది కదా లైక్ లక్క నింపి, సేమ్ అదే ఫినిషింగ్లో మనకి ఇది వచ్చింది, సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వాడాము కుందన్ ఫిట్టింగ్లో. అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మనకి గొట్టపూసలు కూడా వచ్చాయి కింద. అండ్ గొట్టపూసలు అల్లడం కూడా మనకి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తీగతోని మనము గొట్టపూసలు అల్లాము. అండ్ బీడ్స్ కూడా ఇక్కడ కింద అన్నీ వచ్చేసి సెమీ ప్రీషియస్ బీడ్స్. అండ్ ఇక్కడ కూడా సెకండ్ చూసుకోండి, ఇక్కడ ఇక్కడ చోకర్. ఇది వచ్చేసి మనకి నార్త్ అంటారు కదా లైక్ తమిళ్ సైడ్ అలా అంటమాట, దానిపైన మనకి ఇక్కడ కుందన్ది ఫిట్టింగ్ చేశారు, కుందన్ ఫ్లవర్స్ అనేది. అండ్ ఇక్కడ కూడా మనకి గుట్టపూసలు మోడల్లో వచ్చింది. అండ్ హ్యాంగింగ్స్ లైక్ చాలా హెవీగా వచ్చేయడం వల్ల కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఇక్కడ కింద వచ్చేసి కుందన్ వచ్చేసి పైన కొంచెం సీజర్ స్టోన్స్తో కొంచెం డిఫరెంట్ లుక్ ఇచ్చింది. లైక్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సేమ్ ఇది వచ్చేసి మనకి ఓల్డ్ స్టైల్ లుక్ ఇస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ లైక్ ఓల్డ్ జ్యువెలరీ అనేవి ట్రెండ్లోకి వస్తున్నాయి కదా, సేమ్ అలానే ఉంటుంది. అండ్ నేను ఏంటనేది లైక్ ఒక్కొక్క కలెక్షన్లో స్పెసిఫిక్ చూపిస్తున్నాను, ఇంకా షాప్ కోసం ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరు చూడడానికి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, బీడ్స్ కలెక్షన్ చూద్దాము. మనకి ఇక్కడ లైవ్గా కారిగర్ కూడా ఉంటారు కస్తూరి సిల్వర్ జ్యువెలరీలో. లైక్ 3 స్టోర్స్లో ఉంటారండి, చందానగర్, ఈస్ట్రో నగర్, దిల్చుక్ నగర్. మనకి ఎలా బీడ్స్ సెట్ చేయించుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక 2 డేస్ టైం తీసుకొని సేమ్ అలానే సెట్ చేసిస్తారు. ఇక్కడ మనకి పెండెంట్స్ కూడా దొరుకుతాయి, సైడ్ మూవ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పికాక్, ఇలా సింపుల్గా కావాలంటే పికాక్, ఎలిఫెంట్, ఫ్లవర్స్ అలా కూడా సైడ్ మూవ్స్ దొరుకుతాయి. సేమ్ మనకి గోల్డ్లో ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేసాం పికాక్తో. ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఒక్కొక్క మూవ్ యూజ్ చేసాం, దాని మీద ఓన్లీ లెఫ్ట్ అలా కూడా సెట్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో వచ్చేసి నక్షి కుందన్లో మనకి లాకెట్ వచ్చింది, దానికి మనం పర్ల్స్ సెట్ చేసాము. మీరు కావాలంటే స్టోన్ విజిట్ చేసి ఇంకా వేరేవి కూడా లాకెట్స్ అక్కడ మ్యాచ్ చేసుకొని కారిగర్తో సెట్ చేయించుకోవచ్చు, అల్లుపించుకోవచ్చు లేదా తీగతో చుట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పంకిన్ బీడ్స్, లైక్ పంకిన్ బీడ్స్లో బేబీ పింక్లో వచ్చిందండి, పేస్టల్ కలర్లో.
లైక్ ఇప్పుడు ఓన్లీ బీడ్స్ చాలా జ్యువెలరీ ప్రిఫర్ చేయకుండా ఓన్లీ బీడ్స్ లైక్ ఫ్యాన్సీ శారీస్కి ఒరలా వేసుకుంటున్నారు కదా, అలా ఇది స్టైల్ చేసుకోవచ్చు. నాకు ఇదని కాదు, మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి, టాంజనైట్స్ ఉన్నాయి, ఇంకా క్రిస్టల్ కటింగ్లో ఉన్నాయి, లైక్ పగడాలు ఉన్నాయి. ఓన్లీ శారీస్ పైకి జస్ట్ బీడ్స్ వేసేసుకొని చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది. అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతున్నారు కదా, అలా స్టైల్ చేసుకోవచ్చు. మనకి జస్ట్ ఓన్లీ చోకర్కి కూడా మనకి ఏదైనా వేరేది తీసుకొచ్చారనుకో గోల్డ్, అది కూడా మనము కారీగర్కి ఇస్తే మనకు బీడ్స్ సెట్ చేసేస్తారు. ఇక్కడ అన్నీ వచ్చేసి క్యారెట్ ప్రైస్లో ఉంటాయండి బీడ్స్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ నక్షిలో చూసుకుందామండి, లైక్ కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి సీడ్ స్టోన్స్తో వచ్చింది గోల్డ్ ఫినిషింగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకి పర్ల్స్ అండ్ పంకిన్ బీడ్స్ గ్రీన్లో వచ్చాయి హ్యాంగింగ్స్ పైన లెఫ్ట్ నుంచి రైట్ వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చోకర్ రాధాకృష్ణలు వచ్చాయి. అండ్ అక్కడ కూడా సేమ్ మనకి లైక్ షార్ట్ అండ్ లాంగ్ మ్యాచ్ చేసి వేసాము, లైక్ ఇలా శారీస్ పైకి అలా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసి ఇక్కడ నక్షి నెక్లెస్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉందండి ఈ పీస్ వచ్చేసి మనకి, లైక్ తీన్ లాడా పాంచ్ లాడా చీలాడా అలా స్టైల్ చేస్తారు కదా, ఇది వచ్చేసి మనకి గోల్డ్లో సేమ్ లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ ఆ స్టైల్లో ఇది వచ్చేసింది. మనకి ఇక్కడ వచ్చేసి దశావతారం ఉంది ఈ లాకెట్లో, అండ్ కింద గుట్టపూసలు అండ్ రూబీలో పంకిన్ బీడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన కూడా పంకిన్ బీడ్స్ యూజ్ చేసాము ఇక్కడ ఇవన్నీ. అండ్ మధ్య ఆల్టర్నేటివ్గా వచ్చి ఫ్లవర్లో వచ్చి ఆల్టర్నేటివ్గా పంకిన్ బీడ్ యూజ్ చేసాము. అండ్ మిడిల్ లైన్లో వచ్చేసి కంప్లీట్గా సీజెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ ఫస్ట్ లైన్లో కూడా సేమ్ థర్డ్ లైన్లో ఏది వచ్చిందో అదే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ లైక్ ఓన్లీ గర్ల్స్ అని కాకుండా జెంట్స్ కూడా వేసుకోవచ్చు షేర్వానీస్ పైకి, చాలా పెళ్ళిళ్ళకి అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంత హెవీగా మనకు వద్దు అన్న వాళ్ళకి జస్ట్ లాకెట్ కూడా అవైలబుల్ ఉంటుందండి స్టోర్లో. అండ్ ఓన్లీ సింపుల్గా ఈ మాలనే కావాలి అంటే అలా కూడా మాలాలు అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా అల్ట్రా ఫినిష్లో వచ్చింది నెక్స్ట్ నెక్లెస్ థర్డ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనం సీజెడ్ స్టోన్స్ యూజ్ చేసాము, ఇది చాలా హెవీ లుక్ ఇస్తుంది. లైక్ ఇక్కడ లక్ష్మీదేవి అనేది 3D ఫినిష్లో వచ్చింది, లైక్ మనకి గోల్డ్లో వస్తుంది కదా సేమ్ అలానే. అండ్ కింద కూడా మనకి ఎమరాల్డ్స్ వచ్చే వరకు కూడా ఇంకా నీట్గా ఇంకా హెవీ కనిపిస్తుంది. లైక్ మనకి ఈ జ్యువెలరీలో అయినా ఎమరాల్డ్స్ యాడ్ అవ్వడం దాని లుకే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి వచ్చి పైన వచ్చేసి పికాక్స్ వచ్చి, అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వస్తూ వెళ్ళాయి. అండ్ ఇక్కడ కూడా మేము సీజర్ స్టోన్స్ యూజ్ చేసాం డీటెయిలింగ్లో. కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి మన డిస్ప్లే అండి, లైక్ కంప్లీట్గా లైక్ బ్రైట్ టు బీ లైక్ అలా గ్రూమ్ టు బీ అలా వాళ్ళకి లైక్ ఐడియా కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇందాక చూసాం కదా గొట్టపూసలు కుందన్లో, ఇది వచ్చేసి మనకి దశావతారంలో ఉందండి ఫస్ట్ది నెక్లెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుందన్లో కంప్లీట్ కుందన్ కాకుండా సెకండ్ది షార్ట్ అండ్ లాంగ్ వచ్చేసి నక్షి విత్ కుందన్ లైక్ అలా ఉంది. అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకి లాంగ్ అండ్ షార్ట్ విత్ వడ్డానం వచ్చింది కదా, ఇదైతే కరెంట్ ట్రెండింగ్ అండి నక్షిలో. ఇది వచ్చేసి మనకి ముజనైట్ నక్షి, అండ్ ఇప్పుడు కరెంట్గా గోల్డ్లో నడుస్తుంది. సేమ్ మనం సిల్వర్లో తీసుకొచ్చాము, ఇది కాదు మాకు వేరేది కావాలి అంటే పిక్ తీసుకొచ్చేసి కస్తూరి సిల్వర్ జ్యువెలరీలో మీకు 30-35 డేస్ వర్కింగ్ డేస్లో మీకు సేమ్ మేకింగ్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విక్టోరియన్లో లాంగ్ వచ్చింది బీడ్స్తోని, అండ్ చోకర్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి సీజర్స్లో తీన్ లాడా వచ్చింది. కంప్లీట్గా మనకి గోల్డ్లో అయితే ఎలా మనకి కలెక్షన్ దొరుకుతుందో, చెంపస్వరాలు మాటీలు అండ్ పాపడ్ బిల్ల బ్యాంగిల్స్ కమ్మలు అన్నీ దొరుకుతాయి. స్టోర్ని తప్పకుండా విజిట్ చేయండి, చందానగర్ ఏస్ట్రా నగర్ దిల్షిక్ నగర్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ. సీజెడ్ సెక్షన్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్లో లైక్ డైమండ్ సెక్షన్ అంటారా, సిల్వర్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మనం సీజెడ్ స్టోన్స్ యూజ్ చేస్తాము. సేమ్ మనకి గంగా జమున స్టైల్ అంటారా అలానే ఉంటుంది, ఓపెన్ సెట్టింగ్ ఉంటుంది క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది డైమండ్లో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక నెక్లెస్ చూసుకుందాం సీజెడ్లో, ఒక నెక్లెస్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి 4 లైన్స్లో వచ్చింది మధ్యలో, లైక్ మనకి గోల్డ్లో ఇక్కడ అమ్మవార్లు వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెండెంట్ వచ్చింది, ఎమరాల్డ్ బీడ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, కింద వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చాయి, అన్నీ సెమీ ప్రీషియస్ అని బీడ్స్ వచ్చేసి. అండ్ రిటర్న్ వాల్యూ వచ్చేసి 50% అండి, మనం స్టోర్లోనే మళ్ళీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న చోకర్లా వచ్చింది, లైక్ ఇది వచ్చేసి మనం హ్యాండ్ పట్టీలాగా వాడుకోవచ్చు అండ్ చోకర్లాగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ నేను వేసుకుంది చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి స్టోర్లోదే అండి, లైక్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ అండ్ సీజెడ్ స్టోన్, సీజెడ్ కలెక్షన్లోని కొంచెం ఫ్యాన్సీ మోడల్లో. లైక్ మనకి ఫ్రాక్స్ పైకి వేసుకోవచ్చు, కుర్తీస్ పైకి వేసుకోవచ్చు, టెంపుల్స్కి వేసుకోవచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అన్నిటికీ స్టైల్ చేయొచ్చు. ఇదేంటంటే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, లైక్ 5-10,000 నుంచి స్టార్ట్ అయితే
10,000 to 20,000 మధ్యలో ఉంటాయి. మనకు చాలా బడ్జెట్ ఉంది. నార్మల్గా మనం శారీస్ కొంటాం కదా, పట్టు చీరలని లేకపోతే గద్వాలని 5,000, 10,000, 15,000 అదే ప్రైస్లో మనకి ఇది వచ్చేస్తుంది. లైక్ దీనికి రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా ఇంకా కింద చాలా ఇక్కడ స్టోర్లో వచ్చేసి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఈ రేంజ్లో. లైక్ లైక్ ఇలా స్టైల్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మా కలెక్షన్ నచ్చినట్టయితే మా స్టోర్స్ వచ్చేసి చందానగర్, ఈస్ట్రా నగర్ అండ్ దిల్షుక్ నగర్ అండి. దిల్షుక్ నగర్లో వచ్చేసి పిల్లర్ నెంబర్ 1554, ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1154. అండ్ ఒకవేళ స్టోర్ని విజిట్ చేయలేని వారు లైక్ యుఎస్లో ఉన్నా లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నా వాళ్ళ కోసం అయితే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, ఆన్లైన్ షాపింగ్ ఉంది అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉందండి. ఎక్కడైనా షిప్ చేస్తాం, యుఎస్, ఆస్ట్రేలియా ఏ కంట్రీ అయినా పర్లేదు షిప్ చేస్తాము. అండ్ మన రిటర్న్ వాల్యూ వచ్చేసి 50% అండి. స్టోర్ యానివర్సరీ వస్తుంది జనవరి 27, సో మరింత ఎగ్జైటింగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. కస్తూరి సిల్వర్ జ్యువెలరీ, దిల్షుక్ నగర్, ఏస్ట్రా నగర్ అండ్ చందానగర్.